నమస్కారం. భారత్ 180 న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుండి జిల్లా కేంద్రమైన ఏలూరుకు వెళ్ళే సుమారు 45 కిలోమీటర్ల రోడ్డు మోకాలు లోతు గోతులు పడడంతో అనేక ప్రమాదాలకు నిలయంగా మారింది. అరగంటలో వెళ్లాల్సిన ప్రయాణం 2.5 గంటలు పడుతుండడంతో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై జనసేన బీజేపీ పార్టీలు అనేక సార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ రెండు పార్టీలు నాయకులు కార్యకర్తలతో కలిసి సుమారు 23 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈ రోడ్డుపై 108లో వెళ్లాలంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందేనని, అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. అనంతరం లింగపాలెం తహసీల్దార్కు, చింతలపూడి తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. చింతలపూడి పాదయాత్రకు వెళ్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈవేళ మేము చేపట్టినటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ యొక్క రోడ్ల మరమ్మతులు కానివ్వండి, రోడ్లు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే మేము దారిలో వస్తా ఉంటే రోడ్లు గోతుల్లో పడి ప్రజలు అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు గురవుతా ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితులు నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ముద్దు నిద్రను వేడాలి. ఈ యొక్క రోడ్లు ఏవైతే ఉన్నాయో, చిత్రమైపోయినటువంటి రోడ్లు లేకపోతే గోతులు పడిపోయినటువంటి రోడ్లని యుద్ధ ప్రాతిపదికన నిధులకైతే ఎటువంటి కొరత లేదు. మేము కేంద్ర అధికారులతో మాట్లాడటం జరిగింది. మొన్న ఈ మధ్యన రాష్ట్ర అధికారులతో మాట్లాడినప్పుడు వెంటనే చేపడతాం నిర్మాణాన్ని అని చెప్పారు, కానీ పనుల విషయంలో జాప్యం చేస్తా ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఏలూరు నుంచి చింతలపూడి వరకు ఉన్నటువంటి ప్రధానమైన R&B రోడ్డు ఈ వర్షాల కారణంగా, అలాగే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వం హయాంలో కానీ ఈ రోడ్లనే ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనందువలన ప్రస్తుతం ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వం వచ్చి వైఎస్ఆర్ గవర్నమెంట్ 15 నెలలు గడిచినప్పటికి కూడా పల్లెటూరు రోడ్ల దగ్గర నుంచి పట్టణాల రోడ్ల వరకు కూడా ఒక పారతో పారడు మట్టి తెచ్చిపోసిన పాపాను పోలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.